हेलो फूडीज वेलकम बैक टू अवर चैनल मी मुंदुकु मरो रेसिपी तो वच्चेसानु इवाल्टी रेसिपी बॉम्बे कराची हलवा बॉम्बे कराची हलवा नी चाला टेस्टी गा ईजी गा एला चेयालो चूद्दाम ई हलवा चेयडम चाला सुलभम చిన్న పిల్లలు కూడా చేస్తారు అంత ఈజీగా చేసుకోవచ్చు అయితే ఇక ఆలస్యం ఎందుకు హల్వాని ఎలా చేయాలి ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం అంతకంటే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అలా చేయడం వల్ల నేను చేసే ప్రతి అప్డేట్ మీ దాకా వస్తుంది ఇక మనం ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో 1/2 కప్ కార్న్ ఫ్లోర్ ని యాడ్ చేసుకుందాం हाफ कप कॉर्न फ्लोर की वन कप वाटर नी कूडा ऐड चेसुकोवाली इप्पुडु एलांटी उंडलु लेकुंडा बागा मिक्स चेसुकोवाली अंटे एलांटी लम्स उंडकूडदंडी इप्पुडु स्टव मीद ओक कड़ाई पेट्टुकोनी इंदुलो ओक कप शुगर ऐड चेसुकोवाली ओक कप शुगर की 3/4 कप वाटर नी कूडा ऐड चेसुकुंदाम इप्पुडु मनकी ई वाटर लो शुगर मोत्तम मेल्ट अय्ये वरकु कुक चेसुकोवाली मन की शुगर मोत्तम पूर्तिगा करगालंडी अंतवरकु मनं कलुपुतूने मेल्ट चेसुकोवाली इप्पुडु मन की शुगर अंता मेल्ट अयिन तर्वात इंदुलो मनं मुंदुगा मिक्स चेसि पेट्टुकुन्न कॉर्न फ्लोर मिश्रमान्नी मिक्स चेसुकुंटू याड चेसुकुंदाम इप्पुडु मनं ई मिश्रमान्नी कलुपुतूने कुक चेसुकोवाली ఇలా ఈ విధంలో కన్సిస్టెన్సీ రావాలి ఇప్పుడు మనం ఇందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని కూడా యాడ్ చేసుకుందాం నెయ్యి లేకపోతే బటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు మనం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులో ఫుడ్ కలర్ ని కూడా యాడ్ చేసుకుందాం మనకి నచ్చిన ఫుడ్ కలర్ ని యాడ్ చేసుకోవచ్చుండి నేను ఆరెంజ్ ఫుడ్ కలర్ ని యాడ్ చేశాను ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం ఇప్పుడు మనం ఇందులో 1/2 స్పూన్ ఇలాచి పౌడర్ ని కూడా యాడ్ చేసుకుందాం ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో 1/2 స్పూన్ లెమన్ జ్యూస్ ని కూడా యాడ్ చేసుకుందాం లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవడం వలన ఎక్కువ రోజుల హల్వా ఉన్నా కూడా గట్టిపడకుండా సాఫ్ట్ గా ఉంటుంది ఇప్పుడు మనం ఇందులో 3 టేబుల్ స్పూన్ల డ్రై ఫ్రూట్స్ ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం చూసారు కదా మనకి హల్వా ఈ కన్సిస్టెన్స్ లో వచ్చిందంటే పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయినట్లే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఈ హల్వాని నెయ్యి రాసి పెట్టుకున్న బౌల్ లోకి తీసుకుందాం ఇప్పుడు మనం ఈ హల్వాని ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలి పైనుండి మరికొన్ని డ్రై ఫ్రూట్స్ ని యాడ్ చేసుకొని లైట్ గా ప్రెస్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఈ హల్వాని కంప్లీట్ గా కూల్ అయ్యే వరకు ఇలాగే వదిలేయాలి చూసారు కదా మనకి హల్వా కంప్లీట్ గా కూల్ అయిపోయింది ఇప్పుడు ఈ హల్వాని ఒక బౌల్ లోకి తీసుకొని కట్ చేసుకుందాం చూసారు కదా ఎంతో పర్ఫెక్ట్ గా టేస్టీగా హల్వా మనకి రెడీ అయిపోయింది సేమ్ మనకి స్వీట్ షాప్ లో దొరికే విధంగానే పర్ఫెక్ట్ హల్వా రెడీ అయిపోయింది చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు 10 నిమిషాల్లో అయిపోతుంది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది ఎలా వచ్చింది అనేది నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్స్ ఫర్ వాచింగ్